ప్రజారోగ్యం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూర్ దర్బా పేర్కొన్నారు. కాండ్రకోట పిహెచ్సి ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం వారుతిమాపురం గ్రామంలో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేదలకు కూడా ఖరీదైన వైద్య సేవలతో పాటు క్షేత్రస్థాయిలోని వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. పెద్ద పెద్ద జబ్బులు వస్తే వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళు చికిత్స చేయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఆయన ఎంత అనారోగ్యం పాలైనా సరే ఉచితంగా ఆ రోజు చికిత్స చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే 104 అని 108 అని ఆ రోజు కూయి కూయమని తిరిగి ప్రజలందరికీ సేవ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు వలన ఆయన మరణించినా సరే ఇప్పటికి కూడా ప్రజల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయనకి మనందరి తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ తరువాత ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాల వలన ఆయన మరణించినా సరే మీ గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, 2 అడుగులు వేసి మీ అందరి తరఫున మీ అందరిలో కూడా నేను కూడా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీల్ని 98% పైగా అమలుపరిచి ఈరోజు ప్రజల గుండెల్లో కూడా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నట్టు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ అలాగే విద్యకి వైద్యకి ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. ఈరోజు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పక్కనున్న రాష్ట్రాలన్నీ కూడా చేతులు ఎత్తేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి ఎంతో మందికి ప్రాణం త్యాగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా 104, 108 సర్వీసులు గత ప్రభుత్వంలో నిర్వీర్యంగా మరలా కొత్త వెహికల్స్ తీసుకొచ్చి దాన్ని గాడిలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు డెంగ్యూ ఫీవర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈరోజు మళ్ళీ జనవరి నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. ప్రస్తుతానికి వెహికల్స్ తక్కువగా ఉండటం వలన మరి ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్కసారే కవర్ అవటం జరుగుతూ ఉంది. జనవరి నుంచి మరి 2 సార్లు 15 రోజులకు ఒకసారి రావడం జరుగుద్ది. అయితే ప్రజలందరూ ఏంటంటే ప్రతి విలేజ్కి రావట్లేదు అని అంటున్నారు. మరి ఈ విషయాన్ని సర్పంచ్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ చెప్తున్నారు. అది మా చేతుల్లో అయితే లేదు. మరి వెహికల్స్ రావాలి అంటే గవర్నమెంటే ఇవ్వాలి. ప్రోగ్రామ్ ప్రతి విలేజ్లో జరగాలి అంటే అది మరి మన దొరబాబు గారికి అందరి సమక్షంలో కూడా నేను వినిపిస్తున్నాను.